క్యూ న్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యోతిష్యుడి ఆత్మహత్యా యత్నానికి కారణమయ్యారంటూ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన సంగతి తెలిసిందే ఆ తరువాత ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి బెయిల్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు తీన్మార్ మల్లన్న జైలు నుంచి బయటకు రాకుండానే హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న ప్రాణాలకు హాని ఉందని ఆయన్ను జైల్లోనే చంపడానికి పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు తీన్మార్ మల్లన్నకి ఏమైనా అయితే కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు ప్రశ్నించే వాళ్లకు బీజేపీ అండగా ఉంటుందని మేము అధికారంలోకి రాగానే ఇలా వేధించే ఎవరి మీద కేసులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్ తీన్మర్ మల్లన్న అయ్యి దాదాపు ఇరవై రోజులు గడుస్తున్నా ఇంకా బెయిల్ రాకపోవడంతో మల్లన్న కుటుంబ సభ్యులు మల్లన్న టీం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు